హాయ్. నువ్వు చేసిన దానికి చాలా థ్యాంక్స్. మా నాన్నగారు పూర్తిగా మారిపోయారు. హీస్ వెరీ ఎంకరేజింగ్ నౌ. తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. నేను వెళ్ళను. ఏం చేస్తావు? నేను చెప్పేది విను. వినను. పోలీసులు అంటే నాకు ఏమైనా భయమా? మా నాన్న కూడా పోలీసే. I'm gonna be here. I said go. I said no. ఏం డైరెక్టర్ గారు, అమ్మాయిని అలకొట్టేశారు? లేకపోతే ఏంటండి, మీ పక్కన హీరోయిన్గా చేస్తాంట. బాగానే ఉందిగా. ఏం బాగుంటామండి, నేను మీ పక్కన ఏ ఇలియానో జెనీలియానో ప్లాన్ చేస్తుంటే. కరెక్టే, ఫస్ట్ పిక్చర్ కదా, మనకి ప్యాడింగ్ అవసరం. రండి, మా బావను ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను ఇక వీటితో జన్మలో మాట్లాడను. రాంగ్ టైంలో ఎంటర్ అయితే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. అతని ఏదో పోలీస్ ఆపరేషన్లో ఉన్నాడు. యూ షుడ్ అండర్స్టాండ్. బావా, ఈయన నా ఫ్రెండ్ బళ్ళారు బాబు. ఓ, నైస్ టు మీట్ యు. సింగపూర్ రాజేశ్వరరావు గారికి స్వయానా మేనరు. ఆయనకి ఇతను ఎంత చెప్తే అంత, ఇతనికి నేను ఎంత చెప్తే అంత. ఓ, చాలా సంతోషం బాబు. మగవగారిని కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉన్నాడు, వేరే యాంగిల్స్ చూడు. మీ పార్ట్నర్స్ అందరిని కలిపి మీటింగ్ ఏర్పాటు చేయండి, సింగిల్ సిట్టింగ్ లో డీల్ క్లోజ్ చేసేద్దాం. అయితే రేపు మన గెస్ట్ హౌస్ లో కలుద్దాం. డన్ డన్ డన్. పబ్లో ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చంపేశారు. అమ్మాయి ఐటమ్ బాంబు అయితే మీరు ఆటమ్ బాంబు. పర్ఫార్మెన్స్ పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. సారీ, పెన్ కెమెరా పెట్టుకోండి. పెన్ కెమెరానా? Yes. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షర్ట్ బటన్స్ లోను కీ చైన్స్ లోను ఎక్కడ పెట్టచ్చు అక్కడ మీరు చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. బాగుంది టెక్నాలజీ. ప్రతిసారి కెమెరా ఎక్కడ ఉందో ఎత్తుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కరెక్ట్ గురుజీ. సార్, సార్, మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. మీరు మా గెస్ట్ హౌస్ కి రావడం నిజంగా అదృష్టం సార్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ప్లీజ్ వెల్కమ్, మా పార్ట్నర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్లీజ్ కమ్ ఇన్. చెప్పండి సార్, ఫస్ట్ టైం మా గెస్ట్ హౌస్ కి వచ్చారు. టీయా, కాఫీనా, విస్కీనా, బ్రాండీనా? వీడు ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా సార్? చైల్డ్ లేబరా అని అడుగుతున్నాడు మామయ్య. అవునవునవును. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షర్ట్ బటన్స్ లోను కీ చైన్స్ లోను ఎక్కడ పెట్టచ్చు అక్కడ మీరు చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఐఎమ్ యూత్ లీడర్ ముద్దుకృష్ణ. హీస్ మై సన్. టైసన్ లో ఉన్నాడు వీడు, మీ సన్ ఏంటి? లేదండి, మా మామ సింగపూర్ లో 7-star హోటల్ కడుతున్నారు. లిక్విడ్ క్యాష్ అవసరం. అందుకోసం బళ్ళార్లో ఉన్న 200 ఎకరాల గ్రానైట్ భూమి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏమా? Yes. మార్కెట్ వాల్యూ ఎకరా 7 కోట్లు ఉన్నా ఇమిడియట్ గా క్యాష్ ఇచ్చే పార్టీ దొరికితే 3 కోట్లకి దానం చేద్దామని డిసైడ్ అయ్యా. ఏమలేడు అంతే మావయ్య. సార్, మేము చాలా కష్టంలో ఉన్నాం సార్. ఓ కోటి మంది తగ్గించి మీ పోస్ట్ పెట్టుకుంటాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నీ బేదర్పులు నాకు నచ్చాయి. థాంక్యూ సార్. 2 కోట్లకి ఫిక్స్ అయ్యా. మావయ్య ముద్దొస్తున్నాడు. ఈ బుక్కులోకి వెళ్ళను సార్. నువ్వు మరీ భజన్ లాల్ గళ్ళ ఉన్నావురా. ఇగో బళ్ళార్ బాబు, గల్యాణ మొత్తం మీ మామ పేరు మీద ఉందిలే. మీరు అలా అనుమానిస్తే ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయినట్టు డీల్ క్యాన్సిల్ అవుతుంది. మీ ఇష్టం. కాడైతే బచ్చగాడు, గాని మాటలు పట్టించుకుంటారు. మీరైతే ఆ డాక్యుమెంట్ తెప్పించండి, డీల్ క్లోజ్ చేద్దాం. డాక్యుమెంట్లు తెప్పించడం పెద్ద పనేం కాదు. కాకపోతే అంత పెద్ద అమౌంట్ మీ ముగ్గురు ఆనర్ చేయగలరా నా డౌట్. మేము ముగ్గురు మీకు కాదండి సార్, మా వెనకాల చాలా పెద్ద పెద్ద ఉన్నారు. ఇప్పుడు ఆ ముచ్చట్లేదు ఎందుకు కానీ సారు, మీరైతే మమ్మల్ని బిలీవ్ చేయరు, ఆనర్ చేయడు ఖాయం. ప్రామిస్. ఏమంటావు? నమ్మచ్చా? నాకైతే నమ్మచ్చు అనిపిస్తుంది మామ. అయితే డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఇలా మీరు క్యాష్ రెడీ చేసుకోండి. క్యాష్ అయితే రవి ఇస్పాట్ల పేమెంట్ స్పెషల్గా చేయించాం, తీసుకోండి. చెత్త నా కొడక, కళ్ళు దొబ్బినాయా? సరిది డీల్ ఎదుకి లేదు, మొత్తం క్యాష్ నువ్వు వేసి పడకెట్ చూడు. ఏం సరిది? చెప్పించానంటే సర్వనాశనం అయిపోతాడు, కుక్క చావు చేస్తాడు. మరి ఆడు కొట్టిన విషయం టీవీలో చెప్పాలి. చెప్తాగా బయలుదేరుదాం. అవును, కాఫీ పెట్టింది ఎవరు? నేనే సార్. టేక్ దిస్. తీసుకొచ్చింది కూడా నేనే సార్. టేక్ దిస్. తీసుకెళ్లేది కూడా నేనే సార్. ఇస్తారు, తీసుకో. ఓకే, పదలుడు. ఏంటి భయ ఇది? కాఫీకి 2 లక్షల, మీరు ఇచ్చే దాంతో కలిపి 3 లక్షలు. రే, మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారి పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? ఇక్కడ చూసాం భయ్యా. ఇక్కడ చూడటం కాదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. అసలు మీరే సింగపూర్ రాజేశ్వరరావు అలా నమ్మించేసారంటే బాబు. నమ్మించడం నటుల లక్షణం. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ లో ఉండవు, రివెంజ్లే. మీ రైవల్స్ మీరు ఛాలెంజ్ చేయాలి. ఆల్రెడీ ఆ బుక్క మీరు ఛాలెంజ్ చేశారు తెలుసా? వాడా, కమాన్, యాక్షన్.
అరే బొక్క, బాండ్ ఆర్టిస్ట్ పెట్టుకున్నావు బర్న్ అయిపోతావురా? 5 రూపాయలు ఆర్టిస్ట్రా నువ్వు, 5 కోట్లు ఆర్టిస్ట్రా నేను. పద్మశ్రీతో పెట్టుకున్నావు బొక్క బర్న్ పడిపోతావురా? ఎవరెన్ని రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే.